పెద్దలందరికీ ప్రపంచ మాతృభాష దినోత్సవ నమస్కారాలు. విద్యార్థి మిత్రులందరికీ కూడా ప్రపంచ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మనం చాలా రకాల అంశాలని గమనించవలసి ఉంటుంది. ప్రపంచ మాతృభాషని మనం 1998 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రకటించాలని చెప్పేసి జనవరి 9న కోఫీ అన్నన్కి లేఖ రాశారు కొంతమంది. 1952లో భాష అనేది కమ్యూనికేషన్ సాధనమే కాదు, వివిధ రకాల సాంస్కృతిక మేధోపరమైన వారసత్వాన్ని సూచిస్తుంది అని అందరికీ తెలుసు. బంగ్లాదేశ్ చొరవ కారణంగా దీన్ని 1952 ఫిబ్రవరి 21న బెంగాలీ భాషను మాతృభాషగా ఉపయోగించాలని వాడు చేసినటువంటి ప్రయత్నానికి నలుగురు విద్యార్థుల్ని అప్పుడు వాడు చంపేశారు. ఈ ఉద్యమం సందర్భంగా ఢాకాలో జరిగినటువంటి హత్యల జ్ఞాపకార్థంగా ఫిబ్రవరి 21 తేదీన రఫీక్ అనే అతను మాతృభాష దినోత్సవాన్ని ప్రతిపాదించారు. ఆ తరహా అంటే ఒక మాతృభాషలో మేమందరం చదువుకుంటాం, మాతృభాష మాకు కావాలి అనే ఉద్యమం చేయటం అనేది ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు భారతదేశంలో స్వయం లాంటి అనేక రకాల ప్రాజెక్ట్స్ అనేవి మాతృభాషల్లో వస్తున్నాయి. మాతృభాషల్లో కనుక జ్ఞానాన్ని నేర్చుకున్నట్లయితే చాలా వేగంగా సమర్థవంతంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచ మాతృభాషలు ఈరోజు అంతరించిపోతున్నటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో వాటిలో విద్యావంతులైనటువంటి వాళ్ళు, మాతృభాషగా ఉన్న వాళ్ళందరూ కూడా వేగంగా సమర్థవంతంగా ఆయా భాషల్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు మాతృభాష అంటే ఏంటి అంటే, విద్యార్థి ఏ భాష నేర్చుకుంటున్నాడో అనే స్పృహ లేకుండా నేర్చుకున్న భాషని మాతృభాష అంటారు. ఇది స్వతహాగా వస్తుందా అంటే స్వతహాగా రాదు, సంపాదితం, అనుకరణ ద్వారా వస్తుంది, సంపాదించుకోవాలి. అలా తెలుసుకున్న భాషల్ని విద్యార్థి తమ ఇష్ట అనుసారంగా ఇష్టానుసారంగా తెలుసుకోవడానికి ప్రభుత్వాలు అన్ని వారికి అవకాశాన్ని కల్పించాలి. అలా అవకాశం లేకుండా వాళ్ళ మీద సాంకేతిక రంగాలు కానీ విజ్ఞాన శాస్త్రాలు కానీ మాతృభాషలో నేర్చుకోలేకపోతే వాళ్ళు వెనకబడిపోతారు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందువల్ల మాతృభాషా దినోత్సవం అనేది ఇటు టెక్నికల్ విద్యార్థులకి, ప్రొఫెషనల్ విద్యార్థులకి అంటే సాంకేతిక రంగ విద్యార్థులకి భాషాపరమైన అవసరం ఉంటుంది, వైద్య విద్యార్థులకి భాషాపరమైన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రపంచంలో ఉండే మాతృభాషలో విద్య అధ్యయనం చేయడం ద్వారా వేగవంతంగా నేర్చుకోవడం, ఆ నేర్చుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం కలిగి ఉంటుంది. అందువల్ల మీరు ఏ స్థాయిలో ఉన్నా మాతృభాషని మరిచిపోవడం అనేది కన్న తల్లిని, కన్న దేశాన్ని, మనం ఉన్న దేశాన్ని మర్చిపోయినట్టే. అందువల్ల ఎవరైతే మాతృభాషల మీద మమకారం తప్పనిసరిగా ఉండాలి, పరభాష మీద అట్రాక్షన్, వ్యామోహం ఉండొచ్చు, కానీ విపరీత వ్యామోహం, అమ్మని కాదని పక్కనున్న అమ్మని అమ్మ అనడం తప్పు కాదు. అంటే అమ్మనే పక్కనున్న ఆవిడని అమ్మ అంటే తప్పు కాదు, కానీ మన అమ్మని వదిలేసి పక్క వాళ్ళని అమ్మ అంటాం అనేది కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. అందువల్ల మాతృభాష దినోత్సవాన్ని పెద్ద హడావుడిగా మీరు జరుపుకున్నా జరుపుకోకపోయినా ప్రతి వ్యక్తి మాతృభాష అవసరాన్ని, మాతృభాషల ఎలా దాన్ని కాపాడుకోవాలి, దానికి సాంకేతిక అభివృద్ధిని చేయటానికి ఈరోజు ఉన్నటువంటి కంప్యూటర్ రంగంలో సాంకేతిక రంగ నేపథ్యంలో భాషల్లో వివిధ రకాల భాషల్ని మన భాషల్లోకి తెచ్చుకొని వాటిని వాడటం ద్వారా, ఇంగ్లీష్ లాంటి భాషలు చూడండి, ప్రపంచానికి ప్రపంచ భాషగా మారడానికి గల నేపథ్యాన్ని ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లాంటిది ఎలా తీసుకుందో, అలా ప్రతి మాతృభాషని కూడా ఆయా ప్రజలు తమ సొంత పెట్టుబడితో మతాన్ని ఎలాగైతే ప్రోత్సహిస్తారో కొంతమంది, అంతకంటే ఎక్కువగా భాషల్ని ప్రోత్సహించాలి, భాష విద్యార్థుల్ని ప్రోత్సహించాలి, భాషకు సంబంధించి ప్రతి రంగం వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ వంతు వాళ్ళ సహకారాన్ని అందించాలి, ప్రభుత్వాలు దీన్ని గుర్తించాలి. ఖచ్చితంగా ప్రతి భాష అవసరాన్ని ఎంతో కొంత ఆ కమ్యూనిటీకి, ఆ జాతికి, ఆ సంస్కృతిలో భాగంగా భాష ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ భాష మాతృభాషలుగా, మాతృభాష ప్రపంచ భాషలుగా
ఎదుగుతూ ఒక కామన్ లాంగ్వేజ్ ఉండటం తప్పు అని కాదు. ప్రతి వారికి అందరికీ కమ్యూనికేట్ చేయడానికి ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాలి. ది సేమ్ టైం ఒక జపాన్, ఒక చైనా, ఒక జర్మనీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మాతృభాషల ద్వారా పరిశోధనాత్మక రంగంలోకి వెళ్తున్నారు అంటే దాని గొప్పతనం ఎంత అంత కాదు. అందువల్ల కళ్ళు మాతృభాష, కళ్ళజోడు పరభాష. ఒక్కోసారి మనం మిగతా భాషలను అధ్యయనం చేయకపోవడం వల్ల కూడా నష్టపోతాం. అందువల్ల ట్రాన్స్లేషన్ చాలా అభివృద్ధి చెందాలి, మాతృభాషలు అభివృద్ధి చెందాలి, అన్ని రకాల విజ్ఞానం అందరికీ అందాలి. ఆ లక్ష్యంతోనే మాతృభాషల్ని అభివృద్ధి చేస్తూ పరభాషలను నేర్చుకోవాలి. ఎన్ని భాషలు మనం నేర్చుకోగలుగుతామో అంత గొప్పవారిగా ఎదుగుతూ ఉన్నాము అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందరికీ మరోసారి ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ శుభం శుభప్రియ.